हाय पिल्ललु, गुड मॉर्निंग पिल्ललु, अंदर बागुन्नारा? ओके पिल्ललु, पिल्ललु, मनं गत क्लास लो एं नेर्चुकुन्नामु? कोन्नि चित्रालु चूशामु, इंका గేమ్ నేర్చుకున్నాము. ఏ గేమ్ నేర్చుకున్నాము? రైట్, పొట్టేలు కన్న తల్లి. పిల్లలు, మనం పొట్టేలు కన్న తల్లి గేమ్ నేర్చుకున్నాము కదా. మరి అందులో ఏ పదాలు నేర్చుకున్నాము? ప్రాస పదాలు నేర్చుకున్నాము పిల్లలు. ఇంకా మనం ఏం నేర్చుకున్నాము చెప్పండి. అవును కదా, రావొత్తు పదాలు మరియు నా ఒత్తు పదాలు. పిల్లలు, పేజీ నంబర్ 48 చూడండి ఒకసారి. పిల్లలు, పేజీ నంబర్ 48 చూడండి. ఇందులో ముందుగా ఈ చూడండి, కింది పదాలలో గీత గీసిన అక్షరాలలో తేడాలు గుర్తిస్తూ చదవండి. ఒకటో చూడండి, కన్నతల్లి కన్నతల్లి. పిల్లలు, మొదటి పదంలో నా అనే అక్షరానికి గీత గీశారు కదా, అలాగే రెండో పదంలో నా అనే అక్షరానికి గీత గీశారు. ఇక్కడ రెండో పదంలో ఉన్న నా అనే అక్షరానికి గీత గీసి నాకు నావతిచ్చారు, అంటే అక్కడ ఒత్తు వచ్చింది. కాబట్టి మొదటి పదం కన్నతల్లి, రెండో పదం కన్నతల్లి. పిల్లలు, రెండో చూడండి, జురే జుర్రే. మూడోది అనం అన్నం. నాలుగోది చూడండి, మరి మర్రి. ఐదోది గనేరు గన్నేరు. ఆరోజు చూడండి, విసురాయి విసురాయి. పిల్లలు, అట్లాగే ఇక్కడ ఈ రెండో ఈ చూడండి, కింది వాక్యాలు ధారాళంగా చదవండి. పిల్లలు, ఈ వాక్యాలు చదవండి. ఒకటోది వెంకన్న వెన్న తిన్నాడు. రెండోది మర్రి తొర్రలో పావురం ఉన్నది. మూడోది కర్రె ఆవుకు చిన్న దూడ పుట్టింది. నాలుగోది గిన్నెలో బర్రె పాలు ఉన్నాయి. ఐదోది చూడండి, నిన్న లింగన్న ఊరికి పోయాడు. పిల్లలు, ఈ వాక్యాలలో కొన్ని ఒత్తు పదాలు వచ్చాయి కదా, మరి ఆ ఒత్తు పదాలను రావత్తు ఉన్న పదాలు నా వంతు ఉన్న పదాలు వేరు వేరు రాసుకుందామా? మరి పిల్లలు, ముందుగా రావత్తు పదాలు చూడండి. మర్రి తొర్ర కర్రే బర్రే. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. పిల్లలు, నా వంతు ఉన్న పదాలు చెప్పండి. వెంకన్న వెన్న చిన్న ఇంకా గిన్నె నిన్న లింగన్న. పిల్లలు చాలా బాగా చెప్పారు కదా. అట్లాగే పిల్లలు, ఊ చూడండి, కింది వాక్యాలు చదవండి, ఇట్లాంటివి మరికొన్ని అడగండి, వాటిని రాయండి. పిల్లలు చూడండి ఒకసారి, ఇక్కడ బల్లి పిల్లి ఒకటేనా, పుట్ట తట్ట ఒకటేనా, మర్రి జెర్రి ఒకటేనా, వెన్న జున్ను ఒకటేనా. ఇవి చూసినాం కదా పిల్లలు. ఇట్లాగే ఇంకొన్ని ఇచ్చారు. కాకపోతే ఆ వాక్యాలు మనం రాయాలి పిల్లలు. చెప్పండి,
చల్లా ఏమొస్తది అక్కడ ఆ బల్ల చల్లా బల్ల ఒకటేనా ఇక్కడ మళ్ళీ ఖాళీ ఇచ్చాడు పిల్లలు అక్కడ ఏమొస్తది ఆ ఒట్టు తట్టు ఒకటేనా ఆ మూడో చూడండి తొర్ర బొర్ర ఒకటేనా జున్ను కన్ను ఒకటేనా చాలా బాగా చెప్పారు పిల్లలు పిల్లలు ఇక్కడ రాయండి పాట చూడండి మరి రాయండిలో ఆ చూడండి కింది ఒత్తు అక్షరాలకు గుణింతం రాయండి అవి ఉండే పదాలు రాయండి పిల్లలు ఇక్కడ మనకు ఒక పట్టిక ఇచ్చాడు ఆ పట్టికలో తలకట్టు దీర్ఘాలు ఇచ్చారు కదా మరి కింద రా అక్షరం ఇచ్చారు నా అక్షరం ఇచ్చారు మనం ఏం చేయాలి రా గుణితం రాయాలి నా గుణితం రాయాలి మరి రా గుణితం రాసిన తర్వాత నా గుణితం రాసిన తర్వాత ఏం చేయాలి వాటికి రాకు రా ఒత్తులు రాయాలి నా గుణితానికి నా ఒత్తు రాయాలి పిల్లలు ఉదాహరణకి ఇక్కడ కర్ర ఇచ్చారు ఇచ్చారా లేదా ఆ మరి అట్లాంటి ఇంకొన్ని కింద ఈ నావత్తు ఉన్న పద అక్షరాలు రావత్తున్న అక్షరాలతో పదాలు తయారు చేయండి పిల్లలు పిల్లలు ఇట్లాగే రాయండిలో రెండో ఆ చూడండి కింది పదాలకు సరి అయిన చోట ఒత్తులు చేర్చి రాయండి పిల్లలు ఒకటే చూడండి ఇక్కడ ఈ పదాలకు ఒత్తు ఇయ్యాలి కదా మనం ఒత్తు చేర్చి రాయాలి చెప్పండి పిల్లలు మట్టి తట మరి మట్టి తట ఉంటుందా మట్టి తట్ట ఉంటుందా ఆ మట్టి తట్ట నల్ల కాకి జున్ను పాలు గొర్రెల మంద ముళ్ళు గర్ర పిన్నీసు బాగా చెప్పారు పిల్లలు పిల్లలు ఈ చూడండి ఇక్కడ ఠా అనే అక్షరం ఇచ్చి ఠాకు ఠావత్ ఇచ్చారు రీ అనే అక్షరం ఇచ్చి రీకి రావత్ ఇచ్చారు నా అనే అక్షరం ఇచ్చి నాకు నావత్ ఇచ్చారు లీ అనే అక్షరం ఇచ్చి లీకు లావత్ ఇచ్చారు మరి ఈ అక్షరాలు చివరగా వచ్చే పదాలు రాయండి పిల్లలు ముందుగా ఠా చూద్దాం ఇక్కడ ఉదాహరణకు అట్ట ఇచ్చారు ఇంకా అలాంటి పదాలు చెప్పండి పిల్లలు అట్ట తట్ట మట్ట బట్ట పిట్ట చాలా బాగా చెప్పారు పిల్లలు పిల్లలు మరి రీ వచ్చే పదాలు చెప్పండి ఇక్కడ ఉదాహరణకు మరీ ఇచ్చారు కదా మరి అలాంటి ఇంకా చెప్పండి పిల్లలు తొర్రి చెర్రీ జుర్రీ జర్రీ ఇంకా నా వచ్చే పదాలు చెప్పండి పిల్లలు అన్న వెన్న కన్న నాన్న అన్నం చాలా మంచిగా చెప్పారు పిల్లలు పిల్లలు ఇంకో లీ ఉంది కదా మరి లీ చివరగా వచ్చే పదాలు చెప్పండి పిల్లలు బల్లి నల్లి తల్లి పిల్లి చెల్లి పిల్లలు చాలా మంచిగా సమాధానం చెప్పారు పిల్లలు పిల్లలు రెండో ఈ చూడండి ఇక్కడ బొమ్మకు తగిన పదాలతో వాక్యాలు రాయండి పిల్లలు ఇక్కడ ఒకటో చూడండి ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు గంప బొమ్మ మామిడి పండు బొమ్మ ఇచ్చారు కదా పిల్లలు ఆ బొమ్మల వంతు పేర్లు రాసుకుంటూ ఆ వాక్యాన్ని మనం తయారు చేయాలి చెప్పండి పిల్లలు గంపలో మామిడి పండ్లు ఉన్నవి అట్లాగే రెండోది చెప్పండి గాంధీ తాత
చేతిలో కర్ర ఉన్నది. మూడో చెప్పండి. చెట్టు తొర్రలో కాకి ఉన్నది. పిల్లలు మీరు చాలా బాగా చెప్పారు పిల్లలు. పిల్లలు పేజీ నంబర్ 50 చూడండి. పైన సృజనాత్మకత ఉంది కదా. పిల్లలు ఈ రెండు చిత్రాలు చూడండి. మరి చిత్రాలలో ఏం కనిపిస్తున్నాయి మనకు? చెట్లు. చెట్ల పైన ఏమున్నాయి? కాకి, కాకి పిల్లలు, పిచ్చుక, పిచ్చుక పిల్లలు. మరి ఆ పిల్లలు ఆ కాకి పిచ్చుకలు ఎందులో ఉన్నాయి? గూడులో ఉన్నాయి. పిల్లలు ఈ చిత్రాలు చూశారు కదా. కొన్ని వాక్యాలు రాయండి పిల్లలు. ఇక్కడ చదువు ఆనందించి చూడండి. పైన పిట్ట పతంగి. మరి మన ఇంటి వద్ద ఏం చేస్తాము? పతంగి కావాలని మన తల్లిదండ్రులను అడుగుదామా లేదా? అట్లాగే పిట్ట పిల్ల తన తల్లి పిట్టను పతంగి కావాలని అడిగింది. మరి పిట్ట ఏం చేసిందో చూద్దామా. ఒకటి చూడండి, ఇక్కడ పిట్ట పిల్ల తనకు పతంగి కావాలని మారం చేసింది. రెండో చిత్రం చూడండి, తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లిపురం తెచ్చింది. మూడో చిత్రం, సాలిడును అడిగి దారం తెచ్చింది. నాలుగో చిత్రం చూడండి, తుమ్మ చెట్టును అడిగి బంక తెచ్చింది. ఐదో చిత్రం చూడండి, ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది, పతంగి చేసింది. ఆరో చిత్రం, పిట్ట పిల్ల ఆనందంతో పతంగి ఎగరవేసింది. పిల్లలు మీరు ఈ అంశాలని నేర్చుకున్నారు కదా. మళ్ళీ ఒకసారి ఈ అంశాలని నేర్చుకున్నామా పిల్లలు? సిద్ధంగా ఉండండి. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. అందరు బాగున్నారా? ఓకే పిల్లలు. పిల్లలు మనం గత క్లాసులో ఏం నేర్చుకున్నాము? కొన్ని చిత్రాలు చూశాము. ఇంకా గేయం నేర్చుకున్నాము. ఏ గేయం నేర్చుకున్నాము? రైట్, పొట్టేలు కన్న తల్లి. పిల్లలు మనం పొట్టేలు కన్న తల్లి గేయం నేర్చుకున్నాము కదా. మరి అందులో ఏ పదాలు నేర్చుకున్నాము? ప్రాస పదాలు నేర్చుకున్నాము పిల్లలు. ఇంకా మనం ఏం నేర్చుకున్నాము చెప్పండి. అవును కదా, రావొత్తు పదాలు మరియు నా ఒత్తు పదాలు. పిల్లలు పేజీ నంబర్ 48 చూడండి ఒకసారి. పిల్లలు పేజీ నంబర్ 40 చూడండి. ఇందులో ముందుగా ఈ చూడండి, కింది పదాలలో గీత గీసిన అక్షరాలలో తేడాలు గుర్తిస్తూ చదవండి. ఒకటో చూడండి, కన్నతల్లి కన్నతల్లి. పిల్లలు మొదటి పదంలో నా అనే అక్షరానికి గీత గీశారు కదా. అలాగే రెండో పదంలో నా అనే అక్షరానికి గీత గీశారు. ఇక్కడ
రెండో పదంలో ఉన్న నా అనే అక్షరానికి గీత గీసి నాకు నావత్ ఇచ్చారు అంటే అక్కడ ఒత్తు వచ్చింది కాబట్టి మొదటి పదం కన్నతల్లి రెండో పదం కన్నతల్లి ఆ పిల్లలు రెండో చూడండి జురే జుర్రే మూడోది అనం అన్నం నాలుగోది చూడండి మరి మర్రి ఐదోది గనేరు గన్నేరు ఆరోది చూడండి విసురాయి విసురాయి పిల్లలు అట్లాగే ఇక్కడ ఈ రెండో ఈ చూడండి కింది వాక్యాలు ధారాళంగా చదవండి పిల్లలు ఈ వాక్యాలు చదవండి ఒకటోది వెంకన్న వెన్న తిన్నాడు రెండోది మర్రి తొర్రలో పావురం ఉన్నది మూడోది కర్రె ఆవుకు చిన్న దూడ పుట్టింది నాలుగోది గిన్నెలో బర్రె పాలు ఉన్నాయి ఐదోది చూడండి నిన్న లింగన్న ఊరికి పోయాడు పిల్లలు ఈ వాక్యాలలో కొన్ని ఒత్తు పదాలు వచ్చాయి కదా మరి ఆ ఒత్తు పదాలను రావత్తు ఉన్న పదాలు నావత్తు ఉన్న పదాలు వేరు వేరు రాసుకుందామా మరి పిల్లలు ముందుగా రావత్తు పదాలు చూడండి మర్రి తొర్ర కర్రే బర్రే పిల్లలు చాలా చక్కగా చెప్పారు పిల్లలు నావత్తు ఉన్న పదాలు చెప్పండి వెంకన్న వెన్న చిన్న ఇంకా గిన్నె నిన్న లింగన్న పిల్లలు చాలా బాగా చెప్పారు కదా అట్లాగే పిల్లలు ఊ చూడండి కింది వాక్యాలు చదవండి ఇట్లాంటివి మరికొన్ని అడగండి వాటిని రాయండి పిల్లలు చూడండి ఒకసారి ఇక్కడ బల్లి పిల్లి ఒకటేనా పుట్ట తట్ట ఒకటేనా మర్రి జెర్రి ఒకటేనా వెన్న జున్ను ఒకటేనా ఇవి చూసినాం కదా పిల్లలు ఇట్లాగే ఇంకొన్ని ఇచ్చారు కాకపోతే ఆ వాక్యాలు మనం రాయాలి పిల్లలు చెప్పండి చల్ల ఏమొస్తుంది అక్కడ బల్ల చల్ల బల్ల ఒకటేనా ఇక్కడ మళ్ళీ ఖాళీ ఇచ్చాడు పిల్లలు అక్కడ ఏమొస్తుంది ఒట్టు తట్టు ఒకటేనా మూడో చూడండి తొర్ర బొర్ర ఒకటేనా జున్ను కన్ను ఒకటేనా చాలా బాగా చెప్పారు పిల్లలు పిల్లలు ఇక్కడ రాయండి పాట చూడండి రాయండిలో ఆ చూడండి కింది ఒత్తు అక్షరాలకు గుణింతం రాయండి అవి ఉండే పదాలు రాయండి పిల్లలు ఇక్కడ మనకు ఒక పట్టిక ఇచ్చాడు ఆ పట్టికలో తలకట్టు దీర్ఘాలు ఇచ్చారు కదా మరి కింద రా అక్షరం ఇచ్చారు నా అక్షరం ఇచ్చారు మనం ఏం చేయాలి రా గుణితం రాయాలి నా గుణితం రాయాలి మరి రా గుణితం రాసిన తర్వాత నా గుణితం రాసిన తర్వాత ఏం చేయాలి వాటికి రాకు రా ఒత్తులు రాయాలి నా గుణితానికి నా ఒత్తు రాయాలి పిల్లలు ఉదాహరణకి ఇక్కడ కర్ర ఇచ్చారు ఇచ్చారా లేదా మరి అట్లాంటి ఇంకొన్ని కింద ఈ నావత్తు ఉన్న పద అక్షరాలు రావత్తున్న అక్షరాలతో పదాలు తయారు చేయండి పిల్లలు పిల్లలు ఇట్లాగే రాయండిలో రెండో ఆ చూడండి కింది పదాలకు సరి అయిన చోట ఒత్తులు చేర్చి రాయండి పిల్లలు ఒకటి చూడండి ఇక్కడ ఈ పదాలకు ఒత్తు ఇయ్యాలి కదా మనం ఒత్తు చేర్చి రాయాలి చెప్పండి పిల్లలు మట్టి తట మరి మట్టి తట ఉంటుందా మట్టి తట్ట ఉంటుందా
మట్టి తట్ట, నల్ల కాకి, జున్ను పాలు, గొర్రెల మంద, ముల్లు గర్ర, పిన్నీసు. బాగా చెప్పారు పిల్లలు. పిల్లలు ఈ చూడండి, ఇక్కడ ఠా అనే అక్షరం ఇచ్చి ఠాకు ఠావత్ ఇచ్చారు, రీ అనే అక్షరం ఇచ్చి రీకి రావత్ ఇచ్చారు, నా అనే అక్షరం ఇచ్చి నాకు నావత్ ఇచ్చారు, లీ అనే అక్షరం ఇచ్చి లీకు లావత్ ఇచ్చారు. మరి ఈ అక్షరాలు చివరగా వచ్చే పదాలు రాయండి పిల్లలు. ముందుగా ఠా చూద్దాం. ఇక్కడ ఉదాహరణకు అట్ట ఇచ్చారు, ఇంకా అలాంటి పదాలు చెప్పండి పిల్లలు. అట్ట, తట్ట, మట్ట, బట్ట, పిట్ట. చాలా బాగా చెప్పారు పిల్లలు. పిల్లలు మరి రీ వచ్చే పదాలు చెప్పండి. ఇక్కడ ఉదాహరణకు మరీ ఇచ్చారు కదా, మరి అలాంటి ఇంకా చెప్పండి పిల్లలు. తొర్రి, చెర్రీ, జుర్రి, జర్రీ, ఇంకా నా వచ్చే పదాలు చెప్పండి పిల్లలు. అన్న, వెన్న, కన్న, నాన్న, అన్నం. చాలా మంచిగా చెప్పారు పిల్లలు. పిల్లలు ఇంకో లీ ఉంది కదా, మరి లీ చివరగా వచ్చే పదాలు చెప్పండి పిల్లలు. బల్లి, నల్లి, తల్లి, పిల్లి, చెల్లి. పిల్లలు చాలా మంచిగా సమాధానం చెప్పారు పిల్లలు. పిల్లలు రెండో ఈ చూడండి, ఇక్కడ బొమ్మకు తగిన పదాలతో వాక్యాలు రాయండి. పిల్లలు ఇక్కడ ఒకటో చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చాడు, గంప బొమ్మ, మామిడి పండు బొమ్మ ఇచ్చారు కదా. పిల్లలు ఆ బొమ్మల వంతు పేర్లు రాసుకుంటూ ఆ వాక్యాన్ని మనం తయారు చేయాలి. చెప్పండి పిల్లలు. గంపలో మామిడి పండ్లు ఉన్నవి. అట్లాగే రెండవది చెప్పండి, గాంధీ తాత చేతిలో కర్ర ఉన్నది. మూడవది చెప్పండి, చెట్టు తొర్రలో కాకి ఉన్నది. పిల్లలు మీరు చాలా బాగా చెప్పారు పిల్లలు. పిల్లలు పేజీ నంబర్ 50 చూడండి, పైన సృజనాత్మకత ఉంది కదా. పిల్లలు ఈ రెండు చిత్రాలు చూడండి. మరి చిత్రాలలో ఏం కనిపిస్తున్నాయి మనకు? చెట్లు. చెట్ల పైన ఏమున్నాయి? కాకి, కాకి పిల్లలు, పిచ్చుక, పిచ్చుక పిల్లలు. మరి ఆ పిల్లలు ఆ కాకి పిచ్చుకలు ఎందులో ఉన్నాయి? గూడులో ఉన్నాయి. పిల్లలు ఈ చిత్రాలు చూశారు కదా, కొన్ని వాక్యాలు రాయండి. పిల్లలు ఇక్కడ చదువు ఆనందించి చూడండి, పైన పిట్ట పతంగి. మరి మన ఇంటి వద్ద ఏం చేస్తాము? పతంగి కావాలని మన తల్లిదండ్రులను అడుగుదామా లేదా? అట్లాగే పిట్ట పిల్ల తన తల్లి పిట్టను పతంగి కావాలని అడిగింది.
మరి పిట్ట ఏం చేసిందో చూద్దామా ఒకడ చూడండి ఇక్కడ పిట్ట పిల్ల తనకు పతంగి కావాలని మారం చేసింది రెండో చిత్రం చూడండి తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లి పొరం తెచ్చింది మూడో చిత్రం సాలిడును అడిగి దారం తెచ్చింది నాలుగో చిత్రం చూడండి తుమ్మ చెట్టును అడిగి బంక తెచ్చింది ఐదో చిత్రం చూడండి ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది పతంగి చేసింది ఆరో చిత్రం పిట్ట పిల్ల ఆనందంతో పతంగి ఎగరవేసింది పిల్లలు ఈ రోజు మనం ఏమేం నేర్చుకున్నాము చదవండి భాగం నేర్చుకున్నాము రాయండి భాగం నేర్చుకున్నాము ఇంకా సృజనాత్మకత నేర్చుకున్నాము ఇంకేం చేశాము పిట్ట పతంగి కథ కూడా నేర్చుకున్నాం కదా మరి ఈ పాఠం మీకు బాగా నచ్చి ఉంటుంది కదా పిల్లలు దీనిని మీ ఇంటి వద్ద గేయాన్ని మళ్ళీ చదువుకోండి మరి అంశాల నుంచి కూడా మళ్ళీ ఒకసారి చదువుకోండి పిల్లలు బాయ్.